సో నేను నా ఫ్యామిలీ కరోనా టైంలో సో బెంగళూరు నుంచి మా ఊరికి పొంగనూరుకి వెళ్దామని డిసైడ్ అయినాం సో అందుకనేసి కారుని కూడా రమ్మని చెప్పినాను సో ఇంకొద్దిసేపటిలో కారు వస్తుంది బయలుదేరేస్తాం అండ్ ఇట కరోనా టైంలో బయట ఏ విధంగా ఉంది ట్రాఫిక్ అనేది నెక్స్ట్ హోటల్స్ ఎలా ఉన్నాయి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో నాకు తెలిసి చాలామంది పొంగనూరు నుంచి బెంగళూరుకి బెంగళూరు నుంచి పొంగనూరుకి ట్రావెల్ చేస్తుంటారు సో మీ అందరికీ ఈ రూట్ బాగా తెలిసి ఉంటుంది ముల్బాగల్ రూట్ అంతకంటే ముందు ఇక్కడ పక్కనే ఉన్న విశాల్ మార్ట్కి వెళ్ళేసి కావాల్సిన వస్తువులు కొన్ని తీసుకొని తర్వాత బయలుదేరదామని డిసైడ్ అయ్యాయి ఇక మావాడు ఇదో మా బుడ్డాడు వీడైన నచ్చిన రాబెట్టి నిద్రలేసినాడు కాబట్టి అంత డల్గా ఉన్నాడు మామూలుగా అయితే బాగా యాక్టివ్గా ఉంటాడు ఇక సాటర్డే సండే కాబట్టి ఊరికి వెళ్దాం అనుకుంటున్నాం అందుకనేసి కారు కూడా రమ్మని చెప్పాను కార్ వచ్చింది సో అందుకే మా వాడికి దోశలు రెడీ చేస్తున్నా దారిలో తినడానికి కొనుగోస్తాయి సో దోశలు అయితే బాగా చాలా ఇష్టంగా తింటాడు ఇంటి దగ్గర నుంచి మా ఊరికి కారులో బయలుదేరినాం డ్రైవర్ వచ్చినాడు సో డ్రైవరు నేను మా వైఫ్ అండ్ మా చిన్నాడు మొత్తం నలగరం వెళ్తున్నాం డీజిల్ తక్కువ ఉంది అందుకనేస్తే దారిలో ఎక్కడైనా డీజిల్ పట్టుకొని వెళ్ళాలా ఎక్కువ నేను భారత్ డీజిల్ని ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే కొద్దిగా మైలేజ్ ఎక్కువ పెట్రోల్ కార్లో డీజిల్ పట్టుకొని మనము ఇప్పుడు సందులు గందుల్లో తిరుక్కుని బటరాలే సిగ్నల్కి చేరుకుంటే చాలు అక్కడ నుంచి మన జర్నీ అనేది చాలా సాఫీగా జరుగుతుంది ఎందుకంటే అక్కడి నుంచి టోటల్గా హైవే కాబట్టి ప్రాబ్లం ఏముండదు సో ఇంకొద్దిగా ముందుకు వెళ్దామంటే మనకు బట్రాలి సిగ్నల్ వచ్చేస్తుంది దెన్ అక్కడ నుంచి రైట్ తీసుకుంటే పొంగనూరు ముల్బాగలు హైవేలోకి జాయిన్ అయిపోతాం సో ముల్బాగాలు దాటుకున్న తర్వాత వడ్డుపల్లి అక్కడి నుంచి పొంగనాం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు సో ఇదే హైవేలోకి ఎంటర్ అయినా మనం సో ఇక్కడి నుంచి మనకి ఎటువంటి ప్రాబ్లం లేకన్నా సాపీగా వెళ్ళచ్చు నాకు తెలిసి కరోనా టైం కదా ట్రాఫిక్ కూడా చాలా తక్కువే ఉంటుంది అనుకుంటా సో ఇక్కడి నుంచి టోల్ గేట్ హోస్కోట టోల్ గేట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ జర్నీ సో నాకు తెలిసి ఈ టైంలో ట్రాఫిక్ కూడా చాలా తక్కువే ఉంటుంది ఈ టైంలో కాదు మామూలుగా ఇంకా కరోనా కదా కరోనాకి అందరూ భయపడి ఎవరు బయటకు రావడం మానేశారు సో అది మేజర్ పాయింట్ ఇక్కడ లెఫ్ట్లో బిల్డింగ్ చాలా బాగుంది కదా నాకు తెలిసి ఇది ఏదో కేటెడ్ కమ్యూనిటీ సో ఇక కొద్దిగా ముందుకెళ్తే మనకు టోల్ గేట్ వచ్చేస్తుంది టోల్ గేట్లో మనీ పే చేసి సో జంప్ అయిపోదాం అన్నట్టే మనం సో అనుకున్నట్టే మనం హౌస్కోట టోల్ గేట్ దగ్గరికి వచ్చేసాం సో మన దానికి ఫాస్ట్ ట్యాగ్ లేదు కాబట్టి సో క్యాష్ ఉన్న రూట్లో వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ మనం ఈ టోల్కి ట్వంటీ రూపీస్ పే చేయాలా సో ట్వంటీ రూపీస్ పే చేసి మనం టోల్ తీసుకొని సో జంప్ అయిపోదాం సో రెడ్ సిగ్నల్ వేసినాడు సో గ్రీన్ పడింది కాబట్టి ఇంకా మనం వెళ్ళచ్చు రోల్ గేట్ దాటుకుంటేనే ఇమ్మీడియట్గా మనకు లెఫ్ట్లో చూడండి మంచి మంచి హోటల్స్ ఉన్నాయి కరోనా అయితే లేదనిపిస్తుంది ఇక్కడ చూస్తే ట్రాఫిక్ని చూస్తే సో చాలామంది రోడ్డు మీదే హ్యాపీగా కార్లు పెట్టేసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటా అది వాళ్ళ ఇష్టం మేము స్టార్ట్ అయినప్పటి నుంచి వర్షం లైట్ లైట్గా పడుతూనే ఉంది సో ఇంకా వైపర్స్ ఆన్ చేసుకొని పోతానే ఉండాలి అయినా కానీ వర్షం పడుతూనే ఉంది సో మసక మసక కనిపిస్తుంది నైట్ టైము ఇ వర్షంలో సో వైపర్స్ కానీ సరిగా లేకుండా ఉంటే ముందున ట్రాఫిక్ని జడ్జ్ చేయడం అనేది చాలా కష్టం సో అంటే ఎక్కువ యాక్సిడెంట్స్ అనేటివి ఇట్లాంటి వర్షం పడే టైంలో జరుగుతాయి ఎందుకంటే వైపర్స్ అనేవి సరిగా లేకున్నా సరిగా క్లీన్ చేయకపోతే మాత్రం చాలా కష్టం అవుతుంది సో కాబట్టి వైపర్స్ అనేవి చాలా కేర్ఫుల్గా మనము హ్యాండిల్ చేసుకోవాలా లైక్ మనం వాటిని మెయింటైన్ చేసుకోవాలా సో ఇక్కడ చూడండి మా దానికి వైపురికి ఏదో చిన్న సమస్య ఉన్నట్టుంది చాలా స్లోగా క్లీన్ చేస్తుంది సరే నో ప్రాబ్లం ఇక్కడ మ్యాక్సిమం అన్ని హోటల్స్ దగ్గర మేము ఏం చేస్తున్నామంటే హోటల్స్ చూస్తున్నాము సో ఎక్కడన్నా బయట ఆపి తిందాము అని బట్ ఎక్కడ ఏ హోటల్ దగ్గర చూసినా కానీ కార్స్ అయితే ఫుల్గా ఉన్నాయి బయట కార్స్ ఫుల్గా ఉన్నాయంటే ఇంకా లోపల జనాలు అయితే మస్తుగా ఉంటారు కాబట్టి వద్దనుకొనే పోతున్నాం మామూలుగా మేము రెగ్యులర్గా ఇక్కడ ఎస్ఎల్వి డిలైట్స్ అనే ఒకటి ఉంటుంది వెళ్ళే పొంగనూరుకి వెళ్ళేటప్పుడు లెఫ్ట్లో అక్కడ మామూలుగా తింటాం సో చూసాం ఈరోజు అది ఉందా లేకుంటే మూవ్ అనేది మేము తిందామనుకున్న ఎస్ఎల్వి డిలైట్స్ అనేది మాత్రం మాకు కనిపించలేదు మేబీ మేమేమన్నా మిస్ చేసినామా లేకపోతే వాళ్ళు హోటల్ పెట్టలేదు మాకు తెలియదు కానీ బట్ మొత్తానికైతే దాన్ని మిస్ చేసినాము సో అది మిస్ అయిపోయింది సో మేము ఆల్మోస్ట్ ఆల్ నర్సాపురం దగ్గరికి రీచ్ అయిపోయినాం సో ఇక్కడ మన కెమెరా అంటే ఇంకా ఉన్నది ఒక్కటే ఒకటి దీని ముందురా ఇక్కడ కామాత్తు ఉంది కానీ బట్ నా ఇంట్రెస్ట్ లేదు సో ఇక్కడ ఏమంటే గోల్డెన్ అమౌన్ రిసార్ట్ ఉంది ఆ రిసార్ట్ కూడా దాటుకొని వచ్చేసినాం సో కాబట్టి ఇంక ఇక్కడ ఎంపైర్ రెస్టారెంట్ ఉంది సో అక్కడ ఆల్రెడీ ఒకసారి తిన్నాం చాలా బాగుంటుంది సో మేబీ అక్కడికి వెళ్ళి అనుకుంటున్నాం ఫైనల్గా మనం అనుకున్న అంపైర్ రెస్టారెంట్ అనేది వచ్చేసింది సో వా సీన్ సీనరీ బాగా సూపర్గా ఉంది సో ఇక్కడ వెజిటేరియన్ అటుపక్క నాన్ వెజిటేరియన్ అనుకుంటా సో ఇక్కడ ఫస్ట్ పార్క్ చేసి బాగా ఆకలి మీద ఉన్నా సో ఫస్ట్ వెళ్ళి కుమ్మేస్తామని డిసైడ్ అయిపోయింది సో ఇదే ఎంపైర్ రెస్టారెంట్ సో ఇక్కడ ఏం రా అంటే కార్స్ అన్నీ పార్క్ చేసినట్టు జనాలు తక్కువ కార్లు తక్కువ ఉన్నాయి కాబట్టి జనాలు కూడా తక్కువే ఉంటారు సో అందుకనేసి దీన్ని చూస్ చేసుకున్నాం అంటే టేస్ట్ కూడా బాగుంటుంది సో ఇప్పుడు లోపలికి వెళ్ళి ఏంది అనేది మంచి మెనూ చూసి ఆర్డర్ చేసి సో గబగబా తినేస్తాం సో ఇక్కడ ఏమంటే చిన్నపిల్లలు ఎవరైనా వస్తే వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేసుకుంటారు సో మా వాడు చిన్నపిల్లవాడు కాబట్టి ఆల్మోస్ట్ ఓన్లీ ఎయిట్ మంత్స్ సో అందుకనే మా వాడి పేరు ప్లస్ నా ఫోన్ నెంబర్ తీసుకున్నారు మరి ఎందుకనేది నాకు కూడా ఐడియా లేదు సో అందుకే నేను ఆ డీటెయిల్స్ అని ఇచ్చేసి సో ఇంకా తినడానికి వెళ్ళినా బాగా ఆకలిగా ఉంది కాబట్టి ఇక్కడ ఈ హోటల్లో స్టాఫ్ మాత్రం మంచి ఫేస్ షీల్డ్ ప్లస్ మాస్క్ నీట్గా సర్వ్ చేస్తున్నాడు విత్ గ్లవ్స్తో అట్లా సో నీట్నెస్కి ఎటువంటి డోకా లేదు ఇక్కడ పైగా చాలామంది డిస్టెన్స్ కూడా ఎక్కువ పాటించి డిస్టెన్స్ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు సో మా డ్రైవర్ అయితే ఫుల్ ఆకలి మీద ఉన్నాడు ఎప్పుడు వస్తే అని సో అనుకున్నట్టే త్వరగా వస్తే బాగుండు సో నేను కూడా మంచి ఆకలి మీద ఉన్నాను సో అనుకున్నట్టే మనకు వచ్చేసింది చికెన్ గ్రేవీ ఇది చికెన్ పెప్పర్ గ్రేవీ నెక్స్ట్ తందూరి రోటీ పుల్కా పుల్కా కాదు రుమాల్ రోటీ నెక్స్ట్ తందూరి చికెన్ ఇలా బయట వచ్చినప్పుడు బాగా బయట హోటల్లో తినేసి వెళ్తే బాగున్నట్టు అనిపిస్తుంది సో ఇంకా కొన్ని ఆర్డర్ చేసిన ఇంకా రావాలి మరి ఇండివర్చి ఆకలి అయినట్టుంది అందుకే మాకంటే ముందే లాగించడం మొదలువేనాడు మా వైఫ్ ఫస్ట్ నా వంతు లేడీస్ ఫస్ట్ కదా నార్మల్ నార్మల్ చెప్పులు ఉంటాయి వెళ్ళాము కానీ ఇక్కడ కాస్ట్లీ చెప్పులు ఉన్నాయి సో మనకు అవసరం లేదు మేము నార్మల్ చెప్పుల కోసం చూసాం దొరకలేదు సో గమ్మున కొనుక్కున్న బయట వచ్చేసాం బాగా కడుపు నిండా తిన్నాం కాబట్టి సో ఇంకా ఇంటికి బయలుదేరుదామని బయలుదేరినాం సో ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ ఇంకా వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది ఇంటికి వెళ్ళడానికి సో కోలార్ దాటుకోవాలా నెక్స్ట్ ముల్బాగల్ టోల్ గేట్ సో ఆల్మోస్ట్ వాళ్ళు ముల్బాగల్ టోల్ గేట్ రీచ్ అయిపోయాం ఎస్ ముల్బాగల్ టోల్ గేట్ రీచ్ అయినాం సో అదే ముల్బాగల్ టోల్ గేట్ సో నేను మాక్సిమమ్ ఎయిటీ నైంటీ స్పీడే డ్రైవ్ చేస్తాను అంత మించి దాటను సో ఇది వడ్డుపల్లి రూట్ ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే పొంగనూరు రోడ్లోకి వచ్చి పడిపోతాం ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మన కష్ట కష్టాలు ఎందుకంటే ఎక్కడ చూసినా స్పీడ్ బ్రేకర్లు నాకు తెలిసి దెబ్బకి మన నడుములన్నీ ఇరిగిపోతాయి మీ స్పీడ్ బ్రేకర్లన్నీ దాటాలంటే సో మనం పొంగనరు జరిగే లోపల ఒక ఇరవై ముప్పై స్పీడ్ బ్రేకర్లు వచ్చేసాయి సో నేను ఓన్లీ సిక్స్టీ సెవెంటీ స్పీడ్ మెయింటైన్ చేస్తాను ఎట్ అంటే పల్లెళ్ళ రోడ్లలో మనకు చూస్తే దారిలో కూడా ఎదురు రావడం లేదు ఇదేదో భూతుభాంగ్ లాగా పోయిన దారి మాదిరిగా ఉంది సో ఎందుకంటే ఇది అలవాటైన రోడ్డే కాబట్టి పెద్దగా భయం ఏం లేదు సో ఎప్పుడు మనం నైట్ మనము బెంగళూరులో వర్క్ అన్నీ ముగించుకొని బయలుదేరే ఉందికి రాత్రి పది పదకొండు అయిపోతుంది సో అలవాటే ఇక్కడ చూస్తే మనకేదో ముందర ఓ వెహికల్ వెళ్తూ ఉంది సో ఓకే ఏదో తోడుకుంటారు అనుకుందాం ఓకే ఇక్కడ రూట్ కూడా కొద్దిగా పెద్దగా ఉంటుంది కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు సో ఈ రోడ్లో అప్ టు రాసిపల్లి వరకు పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు ఇట్లా డబుల్ పెద్ద రోడ్డు ఉంటుంది కాబట్టి సాఫీగా జరిగిపోతుంది కానీ దాని తర్వాతే మనం పడాల్సిన కష్టాలన్నీ ఆ రోడ్ కూడా ఎలా ఉంటుందో ముందర చూద్దాం సో మళ్ళీ స్పీడ్ బ్రేకర్ నేను మీకు ముందుగానే చెప్పాను కదా మనము పొంగనూరు రీచ్ అయ్యే లోపల ఒక ఇరవై ముప్పై స్పీడ్ బ్రేకర్లు తగులుతాయి మధ్యలో అని చాలా వరకు నేను వీడియో స్కిప్ చేసినాను ఇక్కడ చూడండి అక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ దాటుకున్నామా మళ్ళీ ఇక్కడ ఒకటి దాటుకున్నాము సో ఇప్పుడు చూస్తే మనం పల్లెలో వెళ్తున్నాం నాకు తెలిసి బాగా లేట్ నైట్ అయిపోయింది సో ఎవడు కానీ రోడ్డు మీద అస్సలు కనిపించడం లేదు మీకు మీకు ఈ వీడియో చూస్తుంటే అదే జేడీ చక్రవర్తి ఒక సినిమాలో దెయ్యం అనే సినిమాలో వేరే ఊర్లో దిగేసి వీధుల్లో నడుచుకుంటూ వెళ్తుంటే ఎవడు కానీ మనుషులు కనిపరే ఆ విధంగా ఉంది కదా సో లేట్ నైట్ ట్రావెల్ చేస్తే ఇలాగే ఉంటుంది మన పరిస్థితి కూడా సో అదొక స్పీడ్ బ్రేకర్ బెంగళూరు రీచ్ అయ్యే లోపల సారీ పొంగనూరు రీచ్ అయ్యే లోపల మన కోసాలు కదిలిపోతాయి మళ్ళీ స్పీడ్ బ్రేకర్ సో ఇది కూడా ఇంకో పల్లె ఇక్కడ కూడా మనుషులనే లేరు అబో మనిషి కనిపించినాడు ఎవరో ఈ టైంలో కూడా బైక్లో పోతున్నాడు అంటే మంచి పార్టీ చేసుకునే పోతాం అన్నట్టున్నాడు ఈ పల్లెలోనే సుమారుగా నాలుగైదు స్పీడ్ బ్రేకర్ ఆడైతే గుద్దుకొని పోతా ఉన్నాడు ఆడికి ఏమి టూ వీలర్ వెళ్ళిపోతాడు మంది కారు కదా కొద్దిగా గట్టిగా ఎగిరిచ్చినా కానీ మన పరిస్థితి అంతే ఇక్కడ చూడండి తాజ్మహల్ పొంగనూరులో తాజ్మహల్ ఏంటి అనుకుంటున్నారా ఇది తాజ్మహల్ ఏం కాదు జస్ట్ దాన్ని ఒక మోడల్ మరిగా బిల్డ్ చేశారు ఇక్కడ రాక్ వ్యాలీ అని చెప్పేసి కర్ణాటక బార్డర్లో ఒక రిసార్ట్ ఉంటుంది సో నేను రెండు మూడు సార్లు వెళ్ళాను బాగుంటుంది ఫుడ్ సో పర్టికులర్గా అయితే నేను అన్ని చూడలేదు లోపల సో నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూడడం ఎవరన్నా నాకు తెలిసి చాలా మందికి తెలిసి ఉంటుంది పొంగనూరు వాళ్ళకి కానీ ఇక్కడ ట్రావెల్ చేసే వాళ్ళకి కానీ మెయిన్గా మాకు ఇక్కడ బోయకొండ ఫేమస్ అది కర్ణాటక వాళ్ళు కూడా చాలామంది వస్తుంటారు వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది సో ఇక్కడ చూసినట్టయితే ఆ నాలుగు స్తంభాలు ఉన్నాయి ముందర అక్కడితో కర్ణాటక బార్డర్ అనేది ఎండ్ సో ఇది మా ఆంధ్ర బార్డర్ సో ఈ దారిలో ఒక కార్ మాత్రం వెళుతుంది ఎదురుగా ఏదైనా ఒక బండి వచ్చింది అనుకోండి ఇక్కడ చూడండి ముందర టెంపో వెళ్తూ ఉంది సో దాని పక్కలో ఇంకో కార్ వచ్చినా కానీ మనకు మనం ఖచ్చితంగా రోడ్డు దిగాల్సిందే సో ఇది పుంగనూరు ఎంట్రన్స్ సుశీల్ కళ్యాణ మండపం ఇది సో ఇక్కడ ఇది శనేశ్వరం గుడి ఏదో ఉంటుంది సో ఇక్కడ నుంచి మనము ఈ కట్టపైకి ఎక్కినామంటే పుంగనూరు నీట్గా విజిబుల్ లేక వచ్చేస్తుంది సో ఏదేమైనా కానీ మొత్తానికి ఎక్కడున్నా ఎక్కడ బతికినా ఏం చేసినా మన సొంతూరుకి వచ్చినప్పుడు ఆ ఫీలింగే వేరుంటుందా ఏమైనా కానీ మన ఊర్లోకి అడుగు పెడు మా ఊరికి వచ్చినాం ఇంకేం నాకేమి అన్నట్లు ఒక ఫీలింగ్ అనేది కలుగుతుంది ఎవరికైనా కానీ అది తెలిసి అందరికీ అదే ఫీలింగ్ ఉంటుంది ఎందుకంటే మన వాళ్ళు చాలామంది బెంగళూరులో ఉంటారు సో మన వాళ్ళకి బాగా ఫేమస్ అయిన బస్సు ఏదంటే షాహీన్ అనమాట రాత్రి తొమ్మిది గంటలకు ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఫ్యాక్టరీ దగ్గరికి వస్తుంది సో దాన్ని ఎక్కేసి రాత్రి పదకొండున్నర పన్నెండుకు పుంగనూరులో వచ్చి పడిపోతారు ఇంకా సాటర్డే సండే బాగా తిని తిరిగి మళ్ళీ సాటర్డేలో సండే సాయంత్రం నాలుగున్నరకి మూడున్నరకి ఆ బస్సు ఉంటుంది దాన్ని ఎక్కేసి మళ్ళీ వెళ్ళిపోతారు లేదా మండే తెల్లాడుతూ ఐదున్నరకి ఆ బస్సు ఉంటుంది దాన్ని ఎక్కా వెళ్ళిపోతారు పర్టికులర్గా ఈ కరోనా టైంలో నా జర్నీ బెంగళూరు నుంచి పుంగనూరుకి ఈ విధంగా సాగింది సో చాలామంది ట్రావెల్ చేస్తుంటారు సో మీరు కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీరు ఎలా ట్రావెల్ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు బస్సులు లేవు ఏం లేవు చాలామంది అంతా యూత్ బెంగళూరుకి వెళ్తుంటారు పుంగనూరు నుంచి సో మ్యాక్సిమం అందరూ బైక్సే వాడుతుంటారు సో నేను అప్కమింగ్ బ్లాగ్లో ఏం చేస్తుంటారు అంటే మా ఊర్లో చాలా ఫేమస్ అయిన ప్లేసెస్ ఉన్నాయి సో లైక్ ప్యాలెస్ కానీ ఇంకా మా ఊర్లో ఒక కోనేరు ఉంది అది చాలా వరకు నేనున్నది ఏంటంటే ఓవర్ నైట్లో కట్టారంట దాన్ని అంటే ఒక చాలెంజ్ క రాత్రి రాత్రి ఆ కోనేరుని కట్టాలన్నట్లు అట్లాంటివి చాలా ఉన్నాయి సో అట్లాంటివన్నీ నెక్స్ట్ వీడియోలో తీసుకొస్తాను సో అంటిల్ దెన్ బాబాయ్ దిస్ ఈజ్ నవీన్ వీన్ సైనింగ్ ఆఫ్